హాయ్ మై వెల్యూషర్స్, నేను మీ శ్రీకాంత్. మనకి ఇక్కడ కనిపించేటువంటి ఈ ఇండిపెండెంట్ హౌసెస్ అయితే సేల్కి రావడం జరిగిందండి. ఇల్లు అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇంటి ముందు 25 అడుగులు సీసీ రోడ్డు అయితే వేయడం జరిగింది. ప్రైసు, లొకేషను, డైమెన్షన్స్ ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. మనకి సేల్కి వచ్చినటువంటి హౌస్ యొక్క ఎలివేషన్ చూసుకుందామండి. పీస్ఫుల్ కలర్స్తో, సింపుల్ ఎలివేషన్స్తో చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. ఈస్ట్ ఫేసింగ్ వైపుగా 2 డోర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ కార్ లోపలికి వెళ్ళడానికి కార్ ర్యాంప్, అట్లానే గేట్ కూడా ఇవ్వడం జరిగిందండి. మెయిన్ ఎంట్రన్స్ నార్త్ ఫేసింగ్ గ్రిల్ టైప్ గేట్ ఓపెన్ చేసుకొని మనం ఇట్లా లోపలికి వెళ్ళినట్లయితే స్టార్టింగ్లో మనకి కార్ పార్కింగ్ ఏరియా అయితే కనబడుతుందండి. ఇది నార్త్ ఫేసింగ్ హౌసు. ఇక్కడ నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్, అట్లనే ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. కనబడేటువంటిది కార్ పార్కింగ్ ఏరియా అండి. ఈస్ట్ ఫేసింగ్ వైపుగా కార్ పార్కింగ్ ఏరియా ఇవ్వడం జరిగింది. స్టేర్ కేస్, అట్లనే సైడ్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్ డోర్ కూడా మనకి ఇక్కడ అందించడం జరిగింది. ఇక్కడ నార్త్ ఈస్ట్ వైపుగా అంటే ఈశాన్య మూలగా బోర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ హౌస్ నార్త్ ఫేసింగ్ హౌస్ అండి. కొలతలు వచ్చేసరికి 31.2 వెడల్పు, అట్లనే 35 లోతు అయితే రావడం జరుగుతుందండి. మనం నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ వైపుకి అయితే రావడం జరిగింది. ఈ నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్లో కొంచెం కారిడోర్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఒక గేట్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక్కడ ఒక 6 అడుగు షెడ్ బ్యాగ్ అయితే ఇవ్వడం జరిగిందండి, మనకి వాస్తు కోసం అని చెప్పి. మెయిన్ ఎంట్రన్స్ టేక్ వుడ్ డోర్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. యాంటీ మస్కిటో డోర్ కూడా మనకి ఇక్కడ అందించడం జరిగింది. సో మనకి ఇన్సెక్టిసైడ్స్ కోసం అని చెప్పి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ఇవ్వడం జరిగింది. మెయిన్ ఎంట్రన్స్ టేక్ వుడ్ డోర్ వాటర్ పాలిషింగ్స్తో, సింపుల్ డిజైనింగ్స్తో రావడం జరిగిందండి. నార్త్ ఫేసింగ్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చినట్లయితే స్టార్టింగ్లో మనకి హాల్ అండి. ఈ హాల్ అయితే మనకి చాలా విశాలంగా ఇవ్వడం జరిగిందండి. పైన ఫాల్ సీలింగ్, ఎల్ఈడి లైటింగ్స్, అట్లానే కోఎల్ఈడి లైటింగ్ సపోర్ట్స్తో చాలా అందంగా ఉందండి. కనిపించేటువంటి టీవీ నుండి కబోర్డు, చాలా ప్లాట్ఫామ్స్ అయితే ఇవ్వడం జరిగింది. పైన ఇచ్చినటువంటి ఫాల్ సీలింగ్ చాలా అద్భుతంగా ఉందండి. ఈ హౌస్ కూడా చాలా అద్భుతంగా ఉంది. మంచి కొలతలు అండి, చక్కని హౌస్ ఇది. మంచి కొలతలు ఉన్న ఇల్లు అండి, స్టాండర్డ్ హౌస్. ఇక్కడ మనకి ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్, అట్లానే ఈస్ట్ ఫేసింగ్ ఒక 3 డోర్స్ విండో కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. వెంటిలేషన్ కోసం చాలా నీట్గా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ హౌస్ 3 సంవత్సరాలు అయిందండి కన్స్ట్రక్షన్ చేసి. రీసేల్ హౌస్ అండి, మరలా అమ్మడం జరుగుతుంది. జాబ్ ట్రాన్స్ఫర్ వల్ల అమ్మడం జరుగుతుందండి. ఇది కిచెన్ రూమ్ అండి. కిచెన్ రూమ్కి ఇచ్చినటువంటి కర్టన్స్. కిచెన్ రూమ్ కూడా మనకి మోడర్న్ స్టైల్లో చాలా క్లాసిక్గా ప్రతిదీ కూడా సఫిషియెంట్గా మనకు ప్రొవైడ్ చేయడం జరిగిందండి. కావాల్సినటువంటి స్టోరేజింగ్ కబోర్డ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్లోర్ అంతటికి మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారండి. సింకు, వాటర్ ట్యాప్ కనెక్షన్స్, గ్యాలక్సీ గ్రానైట్ ప్లాట్ఫామ్ కూడా మనకి ఇక్కడ అందించడం జరిగిందండి. సఫిషియెంట్ కిచెన్ అయితే మనం చూసాము. కిచెన్, హాల్ కూడా చాలా విశాలంగా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఈ హాల్ ఇచ్చినటువంటి కబోర్డ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి. ఇది ఒక బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్ మనకి ఇక్కడ చూడొచ్చు. బెడ్రూమ్ యొక్క డోర్ కూడా చాలా క్లాసిక్గా ఇవ్వడం జరిగింది. ఈ బెడ్రూమ్ యొక్క సైజులు వచ్చేసరికి 12x10 సైజులు అయితే రావడం జరుగుతుందండి. కావాల్సినటువంటి మనకి ఇక్కడ కబోర్డ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. వుడ్ వర్క్ అయితే లేదండి ఈ హౌస్కి, మనం వుడ్ వర్క్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. పైన ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఎల్ఈడి లైటింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఫ్లోర్ అంతటికి మార్బుల్ ఫినిషింగ్ అయితే ఇచ్చారండి. అట్లానే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ బాత్రూమ్ డోర్ కూడా మంచి సింపుల్ డిజైనింగ్స్తో రావడం జరిగింది. వెస్ట్రన్ మోడల్ ఇచ్చినటువంటి బాత్రూమ్ అండి ఇది. 7 ఫీట్ ఎయిట్ వాల్స్ అండి, కూడా టైల్స్ ఫినిషింగ్ రావడం జరిగింది. ఈ మాస్టర్ బెడ్రూమ్లో ప్రతిదీ కూడా మనకి ఏ టు జెడ్ క్లియర్గా అయితే అందించడం జరిగిందండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసేసాము. ఇక్కడ నుంచి మరి ఒక బెడ్రూమ్ అయితే నేను మీకు చూపిస్తానండి. ఇది కూడా బెడ్రూమ్ యొక్క డోర్ అండి. చాలా సింపుల్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ బెడ్రూమ్ ఒక కొలతలు వచ్చేసరికి 10x10 సైజులు అది రావడం జరుగుతుంది. పైన ఫాల్ సీలింగ్, ఎల్ఈడి లైటింగ్ సపోర్ట్ అండి. కావాల్సినటువంటి స్టోరేజింగ్ కబోర్డ్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. ఈ కబోర్డ్స్ చాలా నీట్గా ఉంది కదండి. ఈ రూమ్లో చాలా లుక్ అయితే రావడం జరుగుతుంది. మంచిగా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇండియన్ స్టైల్లో. పైన ఫాల్ సీలింగ్లో సింపుల్ డిజైనింగ్స్, అట్లానే మంచి పీస్ఫుల్ కలర్స్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. ఈ హౌస్ మనకి నరసరావుపేటలో సేల్కి ఉందండి. ప్రైస్ 55 లక్షలు చెప్తున్నారు. ఇల్లు కనుక నచ్చితే మనం రేట్ అయితే మాట్లాడుకోవచ్చు అండి. మరింత సమాచారం కోసం స్క్రీన్ మీద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసినట్లయితే పూర్తి వివరాలు మీకు తెలియజేస్తారు. వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోనండి. థ్యాంక్స్ టు ఎవరీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.